वेलकम बैक टू फाइव स्टार रेटिंग किचन वीडियो ब्रेड पाल तो मंची स्वीट तैयार चेसक ये पंडकोच्चना ये मंची शुभवार्त विना मन स्वीट तेनालनुकुंटाम कदा ऐदु निमिषालो स्वीट तैयार चेसुकोवच्चु। फाइव स्टार रेटिंग किचन नी आदरिस्तुन्न अंदरिकी ना धन्यवादमुलु। स्वीट कोसम मनं मिल्क ब्रेड नु वाडुकुंटुन्नामु। इक्कड़ 6 स्लाइसेस तीसुकुन्नानु। ఈ 6 స్లైసెస్ కి చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి। ఈ స్వీట్ కోసం శాండ్విచ్ బ్రెడ్ మాత్రం వాడకూడదు। మిల్క్ బ్రెడ్ అయితేనే మనకి ఈ స్వీట్ మంచి టేస్ట్ వస్తది। ఇప్పుడు ఇలాగన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని వేస్ట్ గా పడేసే పని లేకుండా మనం బ్రెడ్ క్రప్స్ కూడా తయారు చేసుకోవచ్చు। కానీ ఇప్పుడు మనకి ఇది ఉపయోగం లేదు కదా। పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి। ఈ పాలు తీసుకునేటప్పుడు పల్చటి పాలు తీసుకోకుండా చిక్కడి పాలు తీసుకోండి। అప్పుడే మనకి స్వీట్ మంచిగా చక్కగా వస్తది। ఇప్పుడు ఈ పాలన్నీ మనకి బాగా దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి। 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 లీటర్ పాలు అయ్యే వరకు బాగా మరగనివ్వండి। చూడండి, పాలు మరిగి ఇలా చక్కగా దగ్గరికి అవుతది। ఇప్పుడు 1 కప్పు వరకు వచ్చింది। ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మొత్తం అంతా వేసేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటిని వేసేసుకోవాలి। ఒకేసారి మొత్తం అంతా వేసేస్తే పాలు పీల్చకుండా పైన ఉండిపోతాయి, అందుకని మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ఈ పాలు మొత్తాన్ని పీల్చేసుకొని దగ్గరికి అయిపోద్ది। పొయ్యి మీద అలా ఉంచేసుకోకుండా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ఈ బ్రెడ్ అంతా ఉండలు ఉండలుగా అయిపోద్ది। ఇప్పుడు మనం గరిటతో ఇలా ఇలాగా కట్ చేసినట్టు అనుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అలాగే మనకి దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి। చూడండి, ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇలాగ అయిపోద్ది దగ్గరికి। ఇలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు మాత్రం కంపల్సరీ ఉంచుకోండి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ప్లేట్లో వేసుకున్న తర్వాత చూడండి, పాన్కి అస్సలు అంటుకోలేదు। ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి। ఇది చల్లారే లోపు మనం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి। ఈ వాటర్ అంతా ఈ పంచదార బాగా కరిగి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి। పంచదార కరిగి పాకం వచ్చే టైంలో 4 యాలక్కాయల్ని తీసుకొని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోవాలి। తర్వాత కొంచెం కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। కుంకుమ పువ్వు వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి। ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇది వేయకపోయినా కూడా ఈ స్వీట్ మంచి టేస్ట్గానే ఉంటుంది। ఇప్పుడు పాకం చెక్ చేస్తే ఇలాగా మన చేతికి అంటుకుంటూ ఉండాలి, అప్పుడే మన పాకం రెడీ అయిపోయినట్టు। మన గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో దీన్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పిండి చల్లారిపోయింది। ఇప్పుడు దానిలో మనం 2 టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకోవాలి। మైదా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా పిండంతా చక్కగా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది। ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది గులాబ్ జామ్ దానిలాగా గట్టిగా కాకుండా చాలా స్మూత్గా ఉంటుంది। చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్మూత్గా ఉందో। ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి। నెక్స్ట్ దీనిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇది మాత్రం కంపల్సరీ స్కిప్ చేసుకోకుండా వేసుకోండి। ఇలా ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది మన స్వీటు। ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ వీడియో చివరి వరకు చూసి ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి। నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఇప్పుడు ఇలాగ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి। చిన్న ముద్ద తీసుకొని రోల్లా చేసుకోవాలి। గులాబ్ జామ్ లాగా గట్టిగా ప్రెస్ చేసే పని లేకుండా సాఫ్ట్గా పైన పైన మాత్రమే చేసుకోవాలి।
ముందు రౌండ్ బాల్లా తయారు చేసుకొని తర్వాత ఇలాగా రోల్లా చేసుకోవాలి. చూడండి, ఇలాగే మొత్తం అంతా తయారు చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. ముందు రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి, ఎక్కడ క్రాక్స్ అనేది లేకుండా స్మూత్గా తయారు చేసుకోండి, లేదంటే మనం వేయించేటప్పుడు విడిపోతాయి. ఇలా స్మూత్గా బాల్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రోల్లా తయారు చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ లేకుండా తక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటెతో తిప్పేయకుండా 2 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని కింద నుంచి సాఫ్ట్గా కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం బ్రెడ్తో తయారు చేసింది కాబట్టి ఇవి చక్కగా ఎర్రగా ఏగిపోతాయి. చూడండి, ఇలా మొత్తం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవడమే. ఇప్పుడు ఇంకొకసారి వేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఇలా నెమ్మదిగా వేసుకోవాలి, మరీ స్పీడ్గా వేసేసుకోకుండా ఒక్కొక్క దానికి దూరం దూరంగా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం అన్నిటినీ కూడా తీసేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పాకంలో వేసేసుకోవడమే. అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసుకోకుండా ఇలా వెడల్పాటు దాని మీద మనం పాకం తయారు చేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా స్మూత్గా రెడీ అయిపోద్ది. చూసారు కదా, మన బెంగాలీ జామున్ రెసిపీ రెడీ అయిపోయింది. బ్రెడ్తో చాలా ఈజీగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ పండగ వచ్చినా కూడా ఇంకేమీ మనకి స్వీట్తో పని లేకుండా ఈజీగా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీల కోసం 5-స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త కొత్త రెసిపీలను మళ్ళీ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5-స్టార్ రేటింగ్ కిచెన్.